హైదరాబాద్ చెన్నైలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 100 టీములతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. పలు కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పూజాకృష్ణ చిట్ ఫండ్స్ తో పాటు చెన్నైలోని 70 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. పలు హోటళ్లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటు తమిళనాడులో కూడా ఏకకాలంలో దాదాపు 100 చోట్ల ప్రస్తుతమైతే ఈ దాడులు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హిందూ ఫార్చ్యూన్ సంబంధించిన కుకటపల్లి విల్లాస్ లో ఉన్నాం. దీంట్లో ఎవరైతే వరప్రసాద్ రైల్వే కాంట్రాక్టర్ గా ఉన్నారో అతని విల్లా నెంబర్ 50 తో పాటు అరకపూడి కోటేశ్వరరావు చిట్ ఫండ్ వ్యాపారి విల్లా నెంబర్ 23 లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరో క్రమంలో మొత్తం పూర్తిగా హైదరాబాద్ సంబంధించి భారీ సంఖ్యలో ఐటీ టీమ్స్ ప్రస్తుతమైతే సోదాలు సాగిస్తున్నాయి. వ్యాపారవేత్తలను టార్గెట్ గా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కుకటపల్లి, శంషాబాద్, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు తమిళనాడులో కూడా ఈ సోదాలు సాగుతున్నాయి. శంషాబాద్ లో ఉన్నటువంటి ఈకామ్ కంపెనీ యజమాని రఘువీర్ ఇంట్లో కూడా సోదాలు సాగుతున్నాయి. పూజాకృష్ణ చిట్ఫండ్ కంపెనీ యజమాని పూజా లక్ష్మి ఇంట్లో కూడా సోదాలు సాగుతా ఉన్నాయి. జీవన్ శక్తి చిట్ఫండ్ కంపెనీ సంబంధించిన యజమాని ఇంట్లో సోదాలుతున్నాయి. వ్యాపారవేత్త అరకపూడి కోటేశ్వరరావు, మాగంటి వజ్రనాథ్ సంబంధించి వీళ్ళ నివాసాలకు సంబంధించి, వీళ్లకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, రాజకీయ నాయకులకు సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల సోదరులు గాని కుటుంబ సభ్యులు గాని మరికొంతమంది ఉన్నారు. కానీ ఇది ఏ కోణంలో సోదాలు సాగుతున్నాయి మాత్రం కొంత తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో కలకలం అయితే రేపుతా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఒక పక్కన ఎన్నికల కమిషన్ సంబంధించి హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెడుతూ కూడా త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందంటూ కూడా ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐటీ సోదాలు అయితే కొంత ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. ఎందుకంటే రేపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కంపెనీస్ చిట్ఫండ్ కంపెనీలు కాంట్రాక్టర్లు కావడంతో కూడా వీళ్ళంతా బడాబాబులు, వీళ్లపైనే ఐటీ సోదాలు ఎందుకు అవుతున్నాయి, రాజకీయ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు కాబట్టి రేపు ఎన్నికల కోసం డబ్బులు ఏమైనా సరికూర్చే ఉద్దేశం ఉందా, లేదంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉందా అనే అంశానికి సంబంధించి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే అంశంలో అవకతవకలకు సంబంధించి కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఈ సోదాలు మాత్రం దాదాపు 100 టీంలకు సంబంధించి ఢిల్లీతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి పూర్తిగా కూడా టీంలన్నీ కూడా ఒక్కసారిగా రంగంలో దిగాయి. 100 చోట్ల కూడా ఈ ప్రస్తుతం సోదాలు సాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కుకట్పల్లి హిందూ ఫార్చ్యూన్ లో అయితే విల్లా నెంబర్ 50 తో పాటు 23 లో కూడా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నట్టు తెలుసు. తెల్లవారుజాము నుంచి సిఆర్పీఎఫ్ సెంట్రల్ ఫోర్స్ బలగాలతో కూడా భారీ బందోబస్తు ఉన్నట్టు ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ సోదాలు సాయంత్రం వరకు లేదంటే రేపు కూడా కంటిన్యూ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఉడేష్ ప్రసాద్ తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.